ఉంటుంది. మరో ప్రశ్న, మీరు పాదయాత్ర చేస్తుండగా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చ నడుస్తుంది, సలహా సమావేశం కూడా పెట్టుకుంది, ఏమంటారు? నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారే దానికి నా అనుమతి లేదు, నా మద్దతు లేదని చెప్పిండు. సొంత సోదరుడే అనుమతి ఇవ్వలేదు, మద్దతు ఇవ్వలేదంటే ఇక రేవంత్ రెడ్డిగా స్పందించడానికి ఏముంది? ఏదేమైనా కృష్ణానది జలాలకు సంబంధించి కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర నిలబడి వారి వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఆవిడ తెలంగాణ వైపు ఉంటుందా, రాయలసీమ బిడ్డగా రాయలసీమ వైపు ఉంటుందా? నదీ జలాల కోసమే రాష్ట్రం వచ్చింది. గోదావరి కృష్ణా నదీ జలాల దోపిడీని జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టే దాని మీద వైఖరి స్పష్టం చేసినాక అప్పుడు షర్మిల గారి గురించి నేను ప్రస్తావిస్తాను. రెడ్లను విడగొట్టేందుకు షర్మిల తెరపైకి తీసుకొచ్చారు అనేది కూడా వాదన నడుస్తుంది, ఏమంటారు? రకరకాల వాదనలు ఉంటాయి, రెడ్లను అంటారు, క్రిస్టియన్లు అంటారు, మైనార్టీలు అంటారు, రకరకాలే ఉంటాయి. ఇట్లాంటి వాదనలకు తావులేదు. తెలంగాణనే ప్రధానమైన ఏజెండా, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ ఉంది. మొత్తానికి అయితే సంబంధించి రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. సంబంధించి రావిరాయలలో కూడా సభ పెట్టబోతున్నారు. ఆ సభ వేదిక కూడా మొత్తం కూడా దేశవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారంటూ కూడా చెప్తూనే ఈ నల్ల చట్టాలకు సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. కెమెరా పర్సన్ బ్రహ్మరావుతో రాకేష్ రెడ్డి, మహాన్యూస్, అమనగల్. Thank you.